జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలనమైన క్లారిటీ ఇచ్చారు కొడాలి నాని. ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి రావాలని ప్రతిసారి అందరూ అంటుంటారు, కానీ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి రావాలంటే అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు. ఎన్టీఆర్ ఓ కార్యకర్త గారో ప్రచారకర్త గారో రారు, ఎన్టీఆర్ అంటేనే ఓ సంచలనం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాత్రం అదరగొడతారు అంటూ చెప్తున్నారు కొడాలి నాని. సో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవిష్యత్తు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో అవసరం లేదు, ముఖ్యమంత్రి స్థానంలోనే తెలుగుదేశం పార్టీలోకి రావాలి. అలాంటప్పుడే తెలుగుదేశం అభిమానులు కూడా ఆయన్ని ఇష్టపడతారు. కాబట్టి ఆ రాష్ట్రంలో, మరి తెలుగు రాష్ట్రంలో సంప్రదించినటువంటి ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని ఇదే కోరుకుంటారు. ఆ నందమూరి తారక రామారావు తర్వాత ఈ నందమూరి తారక రామారావు పరిపాలన కోసం ఎంతోమంది తెలుగు ప్రజలు ఆశపడుతున్నారని, దానికోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించినటువంటి వారసత్వంలో చాలా చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తారన్న నమ్మకం నాకుంది. ఆయనకు ఉన్నటువంటి ఎంతో అద్భుతమైన ప్రిన్సిపల్స్, అంతేకాకుండా ప్రజల పట్ల ప్రేమ, రాజకీయం మీద అవగాహన చాలా గొప్పదని, ఖచ్చితంగా ఆయన పరిపాలనలో అంతా కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, మరి ఖచ్చితంగా ఎక్కడా కూడా సీనియర్ రామారావు గారికి రాజకీయాల్లో తీసిపోరు జూనియర్ ఎన్టీఆర్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ వస్తే కార్యకర్తగా మిగిలిపోవడం తనకి ఇష్టం లేదని, అందుకే ఆయన వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మాత్రం వస్తారంటూ మరి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒకరికి మనం ప్రచారం చేయడం కాదు, మన కోసమే అందరూ ప్రచారం చేయాలనే రేంజ్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన రోజే తెలుగుదేశం పార్టీ వృద్ధిలోకి వస్తుందంటున్నారు కొడాలి నాని.